శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ జై శ్రీ సాయి సచరిత్ర పద్దెనిమిదవ అధ్యాయం రెండు వందల యాభై ఐదవ పేజీ నూట ఇరవై మూడవ ఓవి నుంచి ఈరోజు చదువుతున్నాము వారి లీలలను మీ వద్ద నేను ఎలా వర్ణించను అని అంటూ మాధవరావు ఇంట్లోకి వెళ్ళి దేవునికి పత్రి పుష్పాలను సమర్పించి టోపీ పెట్టుకొని వెంటనే వచ్చి నా వద్ద కూర్చున్నాడు తరకానికి అందని దేవుని లీలలను వారి కౌశలాన్ని ఎవరు తెలుసుకోగలరు వారి లీలలకు అంతులేదు అవి విలక్షణమైనవి మీరంతా గొప్ప విద్యావేత్తలు ఒకరికి మించి ఒకరు జ్ఞానులు తెలివి లేని మే మాకు బాబా చరిత్ర ఎలా అర్థమవుతుంది ఏ విషయాలైనా వారు స్వయంగా చెప్పలేరా మా వద్దకు పంపించడం ఎందుకు వారు చేసేది ఏమిటో వారికే తెలుసు వారి ప్రవర్తన మానవుల మానవుల వంటిది కాదు ఇప్పుడు ఒక మంచి విషయం గుర్తుకు వచ్చింది ఆ విషయాన్ని చెప్పి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాను ఇక్కడ ప్రత్యక్షంగా మా కల్లెదుట జరిగిన వృత్తాంతాన్ని చెప్తాను ఎవరి మనసులో ఎటువంటి సంకల్పం ఉంటే దానిని అనుసరించి బాబా అలాగే సఫలీకృతం చేసేవారు అప్పుడప్పుడు బాబా మనుషుల అంతు చూస్తారు భక్తి ప్రేమను బాగా పరీక్షించిన తర్వాత ఉపదేశాలను ఇచ్చేవారు అని చెప్పుతుండగా ఉపదేశం అన్న మాట చెవులలో పడగానే వెంటనే నా మనసులో విద్యల్లత మెరిసినట్లుగా నాకు సాటే యొక్క గురుచరిత్ర కథ గుర్తుకు వచ్చింది మసీదులో చలించిన నా మనసు స్థిరపరచడానికే కదు బాబా నన్ను క్ష్యామావతకు పంపడం బాబా చర్య విలక్షణం మనసులో లేచిన ఆలోచనను అణచివేశాను కథాశ్రవణంలో ఇనుమడించిన కోరికను తీర్చుకుంటాను బాబా యొక్క లీలలను మాటలను కొంచెం కొంచెం చెబుతుంటే వారి భక్త వాత్సల్యాన్ని గమనించి మనసుకు ఆనందం కలిగింది అటు తర్వాత శ్యామ మరో కథను చెప్పసాగాడు ఒక దేశ్ముఖు స్త్రీ ఉండేది ఆమెకి సత్పురుషుల దర్శనం చేసుకోవాలని కోరిక